యేసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. అందరికీ ప్రేసిరండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించునుగాక. మరి ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటున్నారో మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించాలని ప్రతి ఒక్కరి మనసారా కోరుకుంటా ఉన్నానండి. ప్రతి ఒక్కరు ప్రార్థించుకుందాం. వాగ్దానం కొరకు నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధుడ యేసుప్రభు, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, హల్లెలూయా. మరి దేవుడు ఈరోజు మీతో మాట్లాడే వాగ్దానం ఏంటంటే యోహాను 14:1 మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని ఎందు విశ్వాసం ఉంచున్నారు, నా ఎందు విశ్వాసం ఉంచుడి. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాండి ఇక్కడ మీతో మాట్లాడుతుంది, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం ఇచ్చినో మీ హృదయములనంట కలవరపడకనేయండి. కదండి, చాలా మంది హృదయాలు కలవరపడతా ఉంటాయి కదండి. ఏదో ఒక విషయంలో కలవరపడుతూ ఉంటారు కదండి. అప్పు విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, మరి లేకపోతే భార్య భర్తల సమస్యలు కావచ్చు, లేకపోతే పిల్లల విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కావచ్చు, మరి దేని విషయంలో, పరిచయ విషయంలో కావచ్చు, సంఘం విషయంలో కావచ్చు, మరి ప్రతి దాంట్లో ఏం చేస్తూ ఉంటారంటే మన హృదయము కలవరపడతా ఉంటది కదండి. హల్లెలూయా. కానీ దేవుడు ఇక్కడ మీతో మాట్లాడేది ఏంటంటే సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు మీ హృదయాన్ని దేవుడు కలవరపడనీయగలదు అంటుంది. హల్లెలూయా. చాలా మంది హృదయాలు మరి ప్రతి సమస్య నుంచి చూసి భయపడతా ఉంటారు, కలవరపడతా ఉంటారు. కాబట్టి దేవుని ఎందు విశ్వాసం ఉంచాలంటండి మనం. హల్లెలూయా. ఎంతమంది అయితే హృదయాలు ఈరోజు కలవరపడుతున్నాయి, దేవుడు అంటున్నా మీరు మీ హృదయాన్ని కలవరపడనీయకండి, మీరు నాయందు విశ్వాసము ఉంచండి. హల్లెలూయా. ఈరోజు చాలా మందికి అవిశ్వాసంగా ఉంటా ఉంటారు. సమస్యలు ఎక్కువ అవుతుంటే, బాధలు ఎక్కువ అవుతుంటే, కష్టం ఎక్కువ అవుతుంటే మనం ప్రార్థించినా కూడా మా జీవితంలో అద్భుతాలు జరగట్లేవు, ఆశ్చర్యం జరగట్లేదు, నేను ఎన్ని రోజులు వెయిట్ చేయాలని చెప్పేసి మీరు దుఃఖపడతా ఉన్నారేమో. హల్లెలూయా. కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉండండి, మీరు హృదయాలు కలవర పడనీయకండి, మీరు నాయందు విశ్వాసం ఉంచుడి కదండి. ఎప్పుడైతే మీరు విశ్వాసం ఉంచుతారో మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయంట అండి. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారు, మీ జీవితంలో ఈరోజు అద్భుతాలు జరగకుండా, ఆశ్చర్యం జరగకుండా మీరు ఏమైనా అవిశ్వాస పడుతున్నారేమో, మీరు దుఃఖపడుతున్నారేమో, మీరు బాధపడుతున్నారేమో, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు దేన్ని కలవరపడనీయకుండా నాయందు నమ్మకం కలిగి విశ్వాసం కలిగి ఎప్పుడైతే ఉంటారో మీ జీవితంలో మీ కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నాను, ఆశ్చర్యాన్ని జరిగించబోతున్నాను, శాంతిని సమాధానాన్ని ఇచ్చే దేవుడను మీరు స్థిరంగా నాలో ఉండండి అని చెప్పి దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. కాబట్టి ఎంతమందికి ఉదయకాల వాగ్దానం ఇచ్చినారో దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించి ఆశించునుగాక. మరి ప్రతి ఒక్కరు వాగ్దానం కొరకు ప్రార్థించుకుందాం. మరి మీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేరాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. ఎంతమంది అయితే ఫస్ట్ విలియం పిహెచ్పి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చాలా మంది మరి ప్రేయర్ రిక్వెస్ట్ కూడా యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, మరి ఫేస్బుక్ ద్వారా కామెంట్ సెక్షన్ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేస్తా ఉన్నారు. మీ అందరి కొరకు మనం ప్రార్థిస్తున్నాం. ప్రతిరోజు చాలా మంది జాబ్స్ కొరకు, వైఫ్ అండ్ హస్బెండ్ గురించి, మరి కుటుంబ ప్రాబ్లమ్స్ గురించి, మ్యారేజ్ కొరకు, జాబ్స్ కొరకు మరి ప్రేయర్ రిక్వెస్ట్ పెడతా ఉన్నారు. మీ అందరి కొరకు మనం ప్రార్థిస్తా ఉన్నామండి. మరి ప్రతి ఒక్కరు ఇంకెంతమంది అయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో, ఎంతమంది మా ఫ్యామిలీ నెంబర్స్ కమే జాయిన్ కాలేదో, ప్రతి ఒక్కరు మా ఫ్యామిలీ నెంబర్స్ కమే జాయిన్ కాండి. మీ అందరి కొరకు మరి మేము ప్రార్థిస్తున్నాం, మరి ప్రార్థించి చేసుకున్నాం. ప్రతి ఒక్కరు నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధుడ, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచినందుకు నీకు వందనాలు యేసు ప్రభా. మనం సహాయం చేయండి. ప్రతి ఒక్కరిలో అవిశ్వాసం ఉంటే తీసివేసి విశ్వాసాన్ని దయచండి. ఎంతమంది ఈ రోజు కలవరపడుతున్నారో, ఎంతమంది ఏ విషయంలో చింతిస్తున్నారో, బాధపడుతున్నారో, ఆవేదన చెందుతున్నారో, అందరినీ మీ జ్ఞాపకం చేసుకోండి యేసు ప్రభా. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో, ఈ సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేయండి, దీవించండి, ఆశ్రయించండి, పోషించండి, సంరక్షించండి యేసు ప్రభా. మీరు కార్యాలు జరిగించండి, మీ దీవెన ఆశీర్వాదం వారికి దయచేయండి. ఎంతమంది ఈరోజు గర్భఫలం లేక, జాబ్స్ లేక, మ్యారేజ్ కాక ఎంతమంది బాధపడుతున్న వాళ్ళందరూ లైఫ్ సెటిల్ అవ్వడానికి సహాయం చేయండి యేసు ప్రభా. మరి ఎంతమంది జాబ్స్, స్కూల్స్, కాలేజ్ వాళ్ళ ప్రయాణంలో వాళ్ళ రాకపోకలు అన్నిటిలో మీరు తోడుగా ఉండండి. బిజినెసెస్లో మంచి లాభాన్ని దయచేయండి యేసయ్యా. ఇంకెంతో మంది ఏ విషయంలో అయితే ప్రార్థిస్తున్నారో, ఐసీయూలో ఉన్నవారు, అనారోగ్యంగా బలహీనంగా ఉన్నవారు, బలపరిచి స్థిరపరచండి యేసు ప్రభా. మీరు కార్యం చేసే అద్భుతాన్ని, ఆశ్చర్యం, మేలుని జరిగించండి యేసు ప్రభా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి, పోషించండి, సంరక్షించండి. ఇంకా ఏ అవసరాన్ని మీకైతే ప్రార్థిస్తున్నారో, వారి హృదయంలో అనుకుంటున్నారో, వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించమని నజరనే యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రతి ఒక్కరికి ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.